శ్రీకాకుళం రైల్వే రోడ్డు నిలయంలో మెయిన్ రోడ్డు నుంచి ఎక్కే 8 వాటల నడక వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో రైల్వే ఉన్నతాధికారులు రాకపోకలు నిషేధించారు. అయితే ఈ సమస్యను గతంలో పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు రైల్వే డిఆర్ఎం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించి వంతెన పనులకు నిధులు మంజూరు చేశారు. దీంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. బాబు వాస్తు కొంచెం వెనక్కి తీస్తా. ఏంటంటే